ఆ పంటను మనం వేసిన తర్వాత మనకు మార్కెట్ ఉంటుందా ఉండదా ఏ పంట వేస్తే మనకు గిట్టుబాటు అవుతుంది ఏ పంట వేస్తే మనకు లాభం పెరుగుతుంది ఏ పంట వేయకూడదు ఏ పంట వేస్తే ప్రొడక్షన్ ఎక్కువై మనకు నష్టం జరుగుతుంది అన్న సలహాలు కూడా ఆ ఆర్బీకే కేంద్రం ద్వారా అక్కడ కూర్చొని ఉన్న మన గ్రామంలోనే కూర్చొని ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతులకు సూచనలు ఇస్తాడు సలహాలు ఇస్తాడు అదే రైతు భరోసా కేంద్రంలోనే భూసార పరీక్షలు చేస్తారు అక్కడే ఒక చిన్న ల్యాబ్ కూడా ఉంటుంది రైతులకు అన్ని రకాలుగా పరీక్షలు నిర్వహించే దాని కోసం ల్యాబులు అయితే ఏకంగా మూడు తరహాల ల్యాబులు నిర్వహిస్తా ఉన్నాం ఆర్బీకేలో ఒక ల్యాబ్ ఉంటుంది నియోజకవర్గం స్థాయిలో ఇంకొక ల్యాబ్ ఉంటుంది జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఇంకొక మదర్ ల్యాబ్ ఇంకొకటి కూడా ఉంటుంది ప్రతి విషయంలోనూ ఆ ల్యాబులన్నీ కూడా రైతులకు నాణ్యతను పరీక్ష చేసి ఇచ్చేదాని కోసం అవైలబుల్ గా ఉంటాయి వాతావరణ సూచనల దగ్గర నుంచి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా ఈ రైతు భరోసా కేంద్రాలు రైతన్నలకు వేసే పంటలన్నీ కూడా ఈ క్రాపింగ్ చేస్తారు ఆ పంటలు రైతులు ఏదైతే గ్రామంలో పండిస్తా ఉన్నారో ఎన్ని ఎకరాలలో ఏమేం పంటలు పండిస్తా ఉన్నారో అని చెప్పి ఈ క్రాపింగ్ వివరాలను కూడా వాళ్ళు చేస్తారు ఈ క్రాపింగ్ ద్వారా రైతులు ఏదైనా కూడా క్రాప్ లోన్స్ గన రైతులకు అందని పరిస్థితి ఏదైనా ఉంటే పంట రుణాలు బ్యాంకులు ఇవ్వని పరిస్థితి ఏదైనా ఉంటే ఆ ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు పంట రుణాలు కూడా ఇప్పించే కార్యక్రమం కూడా ఆర్బీకేలు చేస్తాయి అంతేకాకుండా రైతులు ఈ క్రాపింగ్ చేసి పంటలు రైతులు వేసిన తర్వాత ఈ క్రాపింగ్ లో నమోదైతే ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు ఇన్సూరెన్స్ కూడా రైతు కట్టాల్సిన పని లేదు రైతుల తరపున ప్రభుత్వమే రైతు రూపాయి కడితే చాలు రైతుల తరపున ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇక్కడే రైతే ప్రభుత్వమే ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్ కూడా ఆర్బీకే ద్వారానే చేస్తుంది అంతేకాకుండా రైతులు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధరలు రైతులకు ఏదైనా రాకపోతే ఆ రైతులకు కనీస గిట్టుబాటు ధరలు వచ్చేట్టుగా చేయడంలో కూడా ఆర్బీకే పాత్ర పోషిస్తుంది రాబోయే రోజుల్లో ఆర్బీకే ద్వారానే రైతులు ఏదైనా గిట్టుబాటు ధరలు రాకపోతే ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఆర్బీకేలో కూర్చొని ఉంటాడో ప్రతిరోజు అగ్రికల్చర్ అసిస్టెంట్ గ్రామాలలో ఉన్న పరిస్థితి మీద పంట హార్వెస్ట్కు వచ్చిందా లేదా అన్న వివరాలతో ఒకవేళ పంట హార్వెస్టింగ్ రాకపోతే రాలేదు అన్న వివరాలతో ప్రతిరోజు మార్కెట్ ఇంటెలిజెన్స్ గ్రామ వ్యవస్థ మీద అక్కడ ఉన్న పంటల మీద ప్రతిరోజు ఆర్బీకే నుంచి మార్కెటింగ్ శాఖకు వివరాలు అందిస్తూ ఉంటాడు ప్రతి జిల్లాలోనూ ఒక జాయింట్ కలెక్టర్ వ్యవసాయానికి ఆర్బీకే కోసమే ఒక జాయింట్ కలెక్టర్ను కూడా పెట్టడం జరిగింది ఆ జాయింట్ కలెక్టర్ కూడా రైతులకు ఏదైనా కూడా పంటల్లో అమ్ముకోలేని పరిస్థితి ఉంది రైతులకు ఏదైనా డిస్ట్రెస్ ఉంది రైతులకు ఏదైనా విపత్తు ఉంది తన పంట తాను అమ్ముకోలేని పరిస్థితి తాను ఉన్నాడు అన్న మార్కెట్ ఇంటెలిజెన్స్ ఆర్బీకే నుంచి జనరేట్ అవుతుంది జేసీ కలెక్టర్ సూపర్వైజ్ చేస్తాడు అక్కడి నుంచి మార్కెటింగ్ శాఖ దాకా కూడా ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే పోతుంది వెంటనే మార్కెటింగ్ శాఖ ఇంటర్వ్యూన్ అవుతుంది 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఇది యాక్టివేట్ అవుతుంది ఆ ఆర్బీకే ద్వారా ఆ గ్రామ స్థాయిలోనే రైతుల దగ్గర నుంచి కనీస గిట్టుబాటు ధర రైతన్నలకు వచ్చేట్టుగా చేయడం కోసం ఆర్బీకేలు రాబోయే రోజుల్లో పూర్తిగా యాక్టివేట్ అవుతాయి ఈ కార్యక్రమం కూడా మనం అధికారం లేకొచ్చిన సంవత్సర కాలంలో 30వ తారీఖున మే 30వ తారీఖున ఆ ఆర్బీకేలు కూడా 10,641 ఆర్బీకేలు కూడా ఓపెన్ చేస్తా ఉన్నామని చెప్పి రైతుల కోసం ఇది ఇంత గొప్ప కార్యక్రమం దేవుడు దయతో మీ అందరి చల్లని దేవులతో దేవుడు చేయగలిగించినాడు అని చెప్పి కూడా సంతోషంగా ప్రతి రైతన్నతోనూ ఈ విషయాలను కూడా వాళ్ళతో పాలు పంచుకుంటా ఉన్నాను ఈ సంవత్సర కాలంలో ప్రతి రైతన్నకు కూడా అన్ని రకాలుగా తోడుగా ఉండే కార్యక్రమాలు చేశాం రైతుల హక్కులకు ఏమాత్రం కూడా భంగం కలగకుండా రైతన్నలకు కౌలు రైతులకు మేలు చేసే విధంగా రైతు భూమి హక్కులు ఏమాత్రం కోల్పోకుండా కేవలం 11 నెలల పాటే కౌలు హక్కులు పంట మీద హక్కులు మాత్రమే కౌలుదారులకు ఇచ్చే విధంగా రైతులు భూమి హక్కులు ఏమాత్రం కూడా నష్టం జరగకోకుండా ఉండేట్టుగా ఏకంగా కౌలుదారి చట్టంలోకి మార్పులు తీసుకొని వచ్చి ఏకంగా చట్టాన్ని తీసుకొని వచ్చి ఈరోజు కౌలు రైతులకు కూడా తోడుగా నిలిచే కార్యక్రమం చేశాం రైతన్నలకు ఏమాత్రం కూడా ఒక్క రూపాయి కడితే చాలు
రైతన్నలకు పంట బీమా ఉచితంగా ప్రభుత్వమే కట్టే విధంగా పూర్తిగా దగ్గర ఉండి వైఎస్ఆర్ పంటల బీమా పథకాన్ని కూడా ఈ సంవత్సర కాలంలో ప్రారంభించాం. దాని కోసం ఏకంగా నేడు సంవత్సరం జూన్ లో నేడు సంవత్సరం ఖరీఫ్ కు నేడు సంవత్సరం రబీకి ఇన్సూరెన్స్ కూడా మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టిందని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి సగర్వంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. పంటలు ఏదైనా నష్టం జరిగితే ఇంతకు ముందైతే ఎప్పుడైనా పంట నష్టం జరిగితే పట్టించుకునే పరిస్థితి కూడా ఎప్పుడూ ఉండేది కాదు. కానీ ఈసారి మాత్రం పంట నష్టం జరిగిన వెంటనే ఖరీఫ్ లో నష్టం జరిగితే వెంటనే రబీలోనే పంట నష్టం వెంటనే రబీలోనే రైతులకు మేలు జరిగే విధంగా ఈ సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీలు కూడా వెంటనే కూడా ఇవ్వడం జరిగింది. 2012-13కు సంబంధించిన ఇన్సూరెన్సులు శనగ ఇన్సూరెన్సులు అయితే 2012-13 పంటకు సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితులు రైతులు అల్లాడుతూ ఉంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా దానికి సంబంధించిన 120 కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇవ్వగలిగింది అని కూడా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. శనగ రైతులు అది మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఇబ్బందులు పడతా ఉన్నారు అని అంటే 1500 రూపాయలు చొప్పున క్వింటాల్కు 1500 రూపాయలు చొప్పున అక్షరాల 330 కోట్ల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోగలిగాము అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. కేవలం ఈ కనీస గిట్టుబాటు ధరలు రైతులకు రావాలి అని ఆ రైతులు కనీసం వేసిన పంటకు పంటకు కనీసం పంట వేసిన ఖర్చున్నా కూడా కనీసం రైతన్నలకు రాకపోతే రైతన్న ఇబ్బంది పడతాడు అనే ఉద్దేశంతో ఏకంగా 3000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ప్రవేశపెట్టడమే కాకుండా కేవలం జనవరి నుంచి మే వరకు అంటే ఈ 5 నెలల్లోనే ఏకంగా ఈ నిధిలో నుంచి 1500 కోట్ల రూపాయలు రైతులకు తోడుగా ఉండేందుకు ఈ నిధి ద్వారా ఏకంగా రైతుల పంటలు కొనుగోలు చేసే కార్యక్రమాలు చేశాం. కేవలం కోవిడ్ అంటే కరోనా వచ్చిన తర్వాత మార్చి 24 నుంచి ఈ రోజు వరకు మే 15 దాకా ఈ పీరియడ్ లోనే అక్షరాల 1000 కోట్ల రూపాయలు రైతుల కోసం వాళ్ల పంటలకు కనీస గిట్టుబాటు ధరలు అంటే కనీసం పండించిన పంటకు కనీసం పెట్టుబడి కోసమన్నా కూడా వాళ్ళు పెట్టిందన్నా వాళ్ళకు రావాలి అని చెప్పి ఆరాటంతో తపనతో వాళ్ల కోసం 1000 కోట్ల రూపాయలు మార్కెట్ లావాదేవీలు మార్కెటింగ్ శాఖ నిర్వహించింది. ఈరోజు ఈ కోవిడ్ కరోనా కష్టాలు ఎన్ని ఉన్నా కూడా రైతులకు తోడుగా నిలబడేందుకు అరటి పంట అయితేనేమి స్వీట్ లైమ్ అయితే బత్తాయి అయితేనేమి చీనీ అయితేనేమి టమాటో అయితేనేమి మేజ్ అయితేనేమి జవార్ అయితేనేమి ప్రతి పంటకు కూడా శనగ అయితేనేమి ప్రతి పంటకు కూడా చివరికి పసుపు చివరికి పూలకు కూడా ఇన్వాల్వ్ అయ్యి కూడా ప్రతి పంటకు కూడా తోడుగా ఉండగలిగాము అని చెప్పి కూడా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. దాదాపుగా రైతుల కోసం అని చెప్పి ఇవన్నీ కార్యక్రమాలు చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో కనీస మద్దతు ధర లేని పంటలు ఉల్లి పసుపు చిరుధాన్యాలు ఇటువంటి వాటికి కూడా కనీస గిట్టుబాటు ధరలు కూడా కల్పించి వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం చేశాం. పొగాకుకు కూడా తోడుగా నిలబడే కార్యక్రమం నేటి సంవత్సరం అయితే నాకు బాగా గుర్తుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే పొగాకుకు సంబంధించి ప్రతి సంవత్సరం పొగాకు కేంద్రాల దగ్గరికి వెళ్లి ధర్నా చేస్తే తప్ప నుంచి గిట్టుబాటు ధరలు వచ్చే పరిస్థితి ఉండేది కాదు. అటువంటిది ఈ సంవత్సరం గిట్టుబాటు ధర పొగాకు కోసం కల్పించేందుకు వెంటనే సమస్య వచ్చిన వెంటనే కన్నబాబును పంపించినాం. వెంటనే కన్నబాబు మంత్రి గారు అక్కడికే వెళ్లి వెంటనే అక్కడే కూర్చొని దాన్ని షార్ట్అవుట్ చేసి మళ్లీ తిరిగి వచ్చి శుభవార్త చెప్పే పరిస్థితిలోకి వ్యవస్థను తీసుకొని పోగలిగామని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇవన్నీ కార్యక్రమాలు ఆర్బీకేఎల్ ద్వారా ఇంకా గొప్పగా కూడా చేయించగలిగే పరిస్థితి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి, దేవుడి దయ కావాలని చెప్పి కూడా కోరుకుంటూ రైతన్నల కోసం ఈ సంవత్సర కాలంలోనే ఇంకా రైతులకు ఏమాత్రం కూడా ఇబ్బంది కలగకుండా చూసుకునే దానికోసం రైతులకు 9 గంటల పాటు ఉచితంగా పగటిపూటే కరెంటు ఇచ్చే కార్యక్రమంలో ఈ ఖరీఫ్ నాటికి 82% ఫీడర్లు రెడీగా ఉన్నాయని కూడా తెలియజేస్తా ఉన్నాను. మిగిలిన 18% ఫీడర్లు కూడా
దాదాపుగా 1700 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి అసలు రైతులకు ఇంతకు ముందు 9 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాలి పగటిపూట అంటే మనం ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వలేని పరిస్థితి దాని కోసం అలా ఇవ్వాలి అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 1700 కోట్ల రూపాయలు పెడితే తప్ప ఇవ్వలేము అని చెప్తే మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 1700 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు 82% ఫీడర్లు ఈ ఖరీఫ్ నాటికి ఉచిత విద్యుత్ 9 గంటల పాటు పగటిపూట ఇచ్చే పరిస్థితిలోకి పోయాయి ఈ కరోనా వల్ల కొద్దిగా పన్నులు ఆలస్యం అయినందువల్ల రబీ నాటికి మిగిలిన 18% ఫీడర్లు కూడా పూర్తిగా పనిచేసే పరిస్థితిలోకి 9 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే పరిస్థితిలోకి పోగలుగుతామని కూడా తెలియజేస్తా ఉన్నా రైతులకు సంబంధించి ఆత్మహత్యలు చేసుకుంటే రైతులకు తోడుగా ఉండాల్సిన ప్రభుత్వాలు గతంలో ఎప్పుడూ కూడా తోడుగా లేని పరిస్థితులను పరిగణలోకి తీసుకొని గత ప్రభుత్వ హయాంలో కూడా ఎవరైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో దాదాపుగా 434 కుటుంబాల రైతు కుటుంబాలకు ఏదైతే పరిహారం అప్పట్లో 5 లక్షలు చెప్పారో ఆ చెప్పిన 5 లక్షలు కూడా అందించని పరిస్థితి ఉంటే ఆ 434 మంది కుటుంబాలకు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వగలిగినాము అని చెప్పి కూడా ఈ వేదిక ఈ వీడియో కాన్ఫరెన్స్ లో గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాం అంతే కాకుండా రైతు ఏదైనా జరగరానిది జరిగితే ఆ రైతన్నకు తోడుగా ఉండేందుకు ఆ పరిహారం కూడా ఇది జరగకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరిహారాన్ని కూడా 7 లక్షల రూపాయలు కూడా చేయగలిగాము అని చెప్పి కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి రైతన్నకు కూడా తెలియజేస్తా ఉన్నాను హాయ్ దిస్ ఇస్ త్రిషా రాధికా అప్తే కోసం కష్టపడి నేను ఆలి మాట్లాడుతున్నాను యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీడియా నెట్వర్క్ E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌టైన్‌మెంట్